బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈ నెల 26-27 తేదీల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు చీరాల నియోజకవర్గ నాయకులు ఢిల్లీ వెళుతున్నట్లు ప్రకటించారు. చీరాల అంబేద్కర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని బీసీ అయినప్పటికీ బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అమిత్ కుమార్, చీరాల నియోజకవర్గ అధ్యక్షులు గుంటూరు శ్రీనివాసరావు, చీరాల పట్టణ అధ్యక్షులు వల్లెపు వేణుబాబు, పట్టణ మహిళ అధ్యక్షురాలు బత్తుల భూలక్ష్మి, తుపాకుల విజయకుమార్, అన్నం సతీష్ బాబు, నాయుడు బాబు, ఆరేట్ల విజయకుమారి, దండమూడి సుధారాణి పాల్గొన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమము ఆర్ కృష్ణయ్య గారు పిలుపునిచ్చి ఉన్నారు. ఆ పిలుపు మేరకు మేము అందరం కూడా బీసీల సమస్యలు, బీసీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతుందో వాటినన్నిటినీ మేము పోరాటం ద్వారా తెచ్చుకునే సందర్భంలో అందరం కూడా ఢిల్లీ బయలుదేరేటకు సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు బీసీలకు ప్రత్యేక కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. అలాగే బీసీల ఉద్యోగస్తులలో రిజర్వేషన్స్ లేవు. అలాగే మన దేశంలో అందరి జనాభాలో కన్నా అత్యధిక శాతం ఉన్న బీసీ జనాభాకి 50% రిజర్వేషన్ కల్పించిన దాఖలాలు ఎక్కడా లేవు. కనుక 50% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా కృష్ణయ్య గారు ఢిల్లీ నడిబొడ్డులో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 26-27 తేదీల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నాము. భారతదేశం మొత్తం మీద కూడా దాదాపు 60% ఉన్నటువంటి బీసీలకి రాజ్యాంగ హక్కులు కల్పించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. జాతీయ నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో బీసీలకి ప్రత్యేకమైనటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ పదవి ప్లస్ అట్లాగే ఈ యొక్క బీసీలకి రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచేటువంటి కొన్ని ఆవశ్యకతలు ఏర్పడినవి. ఎందువల్లనంటే ఈ రోజున బీసీలు అణగారిపోతున్నారు. ఒక కార్పొరేట్ రంగంలో విపరీతమైనటువంటి ఈ కార్పొరేట్ రంగానికి పోటీతత్వంలో రాజకీయంగా ఇంకొక దారి లేదు. కాబట్టి ఈ యొక్క నేషనల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ రాజ్యాంగంలో ఒక బీసీలకి 50% రిజర్వేషన్ కల్పిస్తూ ప్లస్ అదేవిధంగా కేంద్ర క్యాబినెట్లో ప్రత్యేకమైనటువంటి పదవిని అలంకరణ చేసి ఆనాడు పివి నరసింహారావు గారు కనుక డిమానిటేషన్ అనే ఒక పదవిని సృష్టించి బీసీ నాయకులు కానీ, బీసీ యువత కానీ, బీసీ మహిళలు కానీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చీరాల నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరి పేరు పేరున విన్నవించుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో బీసీ జనాభా 60-80% దాకా జనాభా ఉంటే భారతదేశంలో ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యుండి కూడా బీసీలకి రాజ్యాంగపరంగా 50% రిజర్వేషన్ కల్పించే విధానం లేకుండా పోయింది. అలాంటి విధానం కల్పించే విధానం ఆర్ కృష్ణయ్య గారికి ఒక్కడికే ఉంది. ఆర్ కృష్ణయ్య అలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేస్తే రాజ్యాంగంలో 50% హక్కుని మేము సాధించుకుంటామని చెప్పని